Hi, Welcome to Gene and Filmy updates. ఆచార్య సినిమా మే పదమూడున రిలీజ్ అన్నప్పటి నుంచి ఫ్యాన్స్ భూమి మీద ఆకట్లేదు అన్నయ్యని సిల్వర్ స్క్రీన్ పైన ఎప్పుడెప్పుడు చూస్తామా అని తెగ ఉవ్విల్ ఓడుతున్నారు అంతేకాదు ఇది పక్క కమర్షియల్ సినిమా కావడంతో ఫ్యాన్స్ లో భారీ అంచనాలు పెరిగిపోయాయి రీసెంట్గా వచ్చిన టీజర్ చూస్తుంటే పక్కా మాస్ యాక్షన్ గ్యారంటీ గానే కనిపిస్తోంది కొరటాల శివ తన మార్క్ డైరెక్షన్ ని మరోసారి చూపిస్తున్నాడు ఈ సినిమా టీజర్ యూట్యూబ్ ని షేక్ చేసిన సంగతి తెలిసిందే రిలీజర్ రోజులు గడుస్తున్నా ట్రెండింగ్తో దూసుకుపోతోంది ఈ టీజర్ అంతేకాదు ఈ మెగా మెగాస్టార్ చేసిన స్టంట్స్ ని చాలా హైలైట్ గా చూపించాడు కొరటాల శివ ఎర్ర కండువా వేసుకుని పదునైన చూపులతో ఎదురులేని మాటలతో ఆకట్టుకుంటున్నాడు ఆచార్య అయితే ఇప్పుడు అసలు ఈ ఆచార్య ఎవరు ఎందుకు అందరికీ గా మారాడు అనేది చాలా ఆసక్తికరంగా మారింది ఎక్కడి నుంచి వచ్చాడు తన ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది సినిమాలో హైలైట్ గా నిలవబోతోందని చెప్తున్నారు ఆచార్య సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయేలా ఉంటుంది హీరో రామ్ చరణ్ ఇంట్రడక్షన్ కూడా అప్పుడే ఉంటుందని ఈ సీక్వెన్స్ సినిమాకే హైలైట్గా ఉండబోతుందని అంటున్నారు చిరంజీవిని మోటివేట్ చేసేలా సిద్ధ అనే క్యారెక్టర్లో రామ్ చరణ్ అద్భుతంగా స్క్రీన్ పైన కనిపిస్తాడని అంటోంది మూవీ టీం ఈ పాత్ర నిడివి చాలా కొద్దిసేపే ఉన్న ఫ్యాన్స్ విజిల్స్ కొట్టేలా ఉంటుందని టాక్ అంతేకాదు ఆచార్యగా చిరంజీవి ఫ్లాష్ బ్యాక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని అంటున్నారు అదే సినిమాకి ప్రాణమట ఆచార్య అసలు ఇలా ఎందుకు మారాడు ఎందుకు సమాజానికి దూరంగా బతకాల్సి వచ్చింది అనేది కథలో భాగంగా ఉంటుందని టాక్ ఎప్పుడైతే ఆచార్య ఇన్వాల్వ్ అయ్యాడో అక్కడి నుంచి ఆ కథ వేరేగా ఉంటుంది అన్ని కమర్షియల్ హంగులతో ఈ సినిమా మే పదమూడవ తేదీన విడుదల కాబోతున్న సంగతి తెలిసింది మణిశర్మ ఇచ్చిన మ్యూజిక్ మెగాస్టార్ స్టెప్స్ అదిరిపోతాయని సమర్ లో మెగా ఫ్యాన్స్ కి పండగే పండగ అని కాన్ఫిడెంట్ గా ఉంది చిత్ర యూనిట్ మరి ఆచార్య రిలీజ్ అవ్వక ముందే బిజినెస్ పరంగా రికార్డ్స్ ని కొట్టేస్తున్నాడు రిలీజ్ అయ్యాక ఇంకెన్ని రికార్డ్స్ కొడతాడో చూడాలి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ అప్డేట్స్ కోసం చేయని తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ ఇట్స్ మీ మాధవి లత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ టీవీ